డెఫినెట్గా కాన్ఫిడెన్స్ ఇచ్చే డెఫినెట్గా కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు కొంచెం రిలాక్స్గా ఉంటాం. అది వెరీ మచ్ కాన్ఫిడెంట్ అప్పుడు తీసుకుంటాం. బాగా ఎంజాయ్ చేస్తాను ఈ జర్నీని. జర్నీని బాగా ఎంజాయ్ చేస్తాను. యా దాని కారణం ఏంటంటే ప్రజలు పక్కన పెట్టి ఎంజాయ్ చేస్తారు. అంటే ఫస్ట్ అండి మిస్టేక్స్ నుంచి ఎక్కువ నేర్చుకుంటాం అని అంటారు కదా, నిజం అది. ఎందుకంటే నేర్చుకోవడం అవసరం అది, కానీ నేర్చుకోకపోతే అక్కడ ఉండిపోతాం. నేను రియలైజ్ అయ్యాను అంటే ఎక్కడ తప్పు జరుగుతుంది అనే విషయంలో నేను రియలైజ్ అయినా అనుకుంటున్నాను. అనుకుని ఒక నేను పీక్లో ఉన్నప్పుడు ఎలా పనిచేసానో అలాగే పనిచేయాలని డిసైడ్ అయ్యి అంతకు మించి పనిచేసాను సినిమా కోసం. సో పనిచేసి ఒక మంచి కథ తయారు చేసుకున్న తర్వాత రవితేజ్ని అప్రోచ్ అవ్వటం, తను ఒక్క సిటింగ్ మీద తనకు ఓకే చెప్పడం, తను ఎగ్జైట్ అయ్యి ఎగ్జైటింగ్ ఫీల్ అవ్వటం, సేమ్ మైత్రి మా ప్రొడ్యూసర్స్ అంటే యాక్చువల్గా అప్పుడు ఆ టైంలో నేను రవి సినిమా చేద్దాం అనుకున్నప్పుడు నలుగురు ప్రొడ్యూసర్లు అప్రోచ్ అయినప్పటికీ కూడా నాకు మైత్రిలోనే సినిమా చేయాలనుంది. ఎందుకంటే నాకు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ వాళ్ళతో సినిమా చేయాలని అనుకున్నాను. అలా మైత్రితో చేశాను. మైత్రితో చేయటం వల్ల ఈ ప్రయాణం ఇంత బాగుంది అని చెప్తున్నాను. అంటే చాలా కొంచెం ఎక్స్పెన్సివ్ ఫిల్మ్ ఇది, కొంచెం అంటే మొత్తం సినిమాని అమెరికాలో తీయాలి, దట్ టు ఇన్ న్యూయార్క్. మొత్తం సినిమా న్యూయార్క్లో జరుగుతుంది కదా, స్టార్ట్ టు ఫినిష్ ఫస్ట్ ఫిల్మ్ నుంచి లాస్ట్ ఫిల్మ్ వరకు అక్కడే జరిగే కదా. సో మొత్తం షూట్ అక్కడే జరగాలి అని అంటే దట్ టు టూ సీజన్స్, ఒక స్నోలో తీయాలి, ఒకటేమో సమ్మర్లో తీయాలి, రెండు సార్లు ఎంత పెద్ద క్రూతో అక్కడ షూట్ చేయాలి. అది కొంచెం పెద్ద టాస్క్. అది ప్రొడ్యూసర్స్ నన్ను కథనే అర్థం చేసుకోవాలి కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేశారు కాబట్టి ఇది చేయగలిగాను. అలా ఆర్టిస్టిక్ కోఆపరేషన్ కానీ టెక్నీషియన్స్ కోఆపరేషన్ కానీ ఫ్యాంటాస్టిక్గా ఉంది. ప్రయాణం చాలా నిజంగా ఎంజాయ్ చేశాను. ఎంజాయ్ చేసిన ప్రయాణం బాగున్నప్పుడు ఫలితం బాగుంటుంది ఒక చిన్న నమ్మకం. ఆ నమ్మకానికి ప్రేక్షకులు ఖచ్చితంగా నిజం చేస్తారని నమ్ముతున్నాను. మీరేమో ఈ సినిమా చాలా లగ్జరీగా తీస్తారని అన్నారు. ప్రొడ్యూసర్లు ఏమో అనుకున్నారంటే దానికి రీజన్ ఏంటంటే నేను నిజంగా పర్సనల్గా మనసులోంచి ఫీల్ అయ్యి చెప్తున్నాను. ఏంటంటే నేను చాలా లగ్జరీగా చేసిన సినిమా ఇది, మీకు అర్థమవుతుంది కదా. విజువల్స్ చూస్తున్నా లేకపోతే రెండు సార్లు అమెరికా షెడ్యూల్ అన్నా ఇంతమందిని తీసుకుని వెళ్ళటం అన్నా, బట్ అందుకే అదే ఆ ప్రొడ్యూసర్ సంస్కారం వాళ్ళకి తెలుసు కాబట్టి అంటే ఓకే నేను ఎంత ఖర్చు పెట్టాను ఎంత క్వాలిటీ ఇచ్చారు అనే దాన్ని వాళ్ళు రెస్పెక్ట్ చేస్తున్నారు, కాంప్లిమెంట్ చేస్తున్నారు. అది చాలా గొప్ప విషయం వాళ్ళు ఎలా మాట్లాడటం. బట్ నా మనసు నాకు తెలుసు కాబట్టి నేను ఏ సినిమాని ఎలా చేశాను, బట్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తుంటారు వాళ్ళ పరిస్థితులను బట్టి మాట్లాడుతుంటారు. బట్ ఏంటంటే వీళ్ళు నిజంగా చాలా చాలా మంచి ప్రొడ్యూసర్స్ కాబట్టి 100% ఎప్పుడు ప్రతి సినిమా టిల్ డేట్ ఏ సినిమా కూడా నేను బడ్జెట్ ఎక్సీడ్ అవ్వలేదు, చేయను కూడా. అందుకే వాళ్ళు చెప్పారు, బట్ వాళ్ళకి లిబర్టీ ఇచ్చారు కదా అని చెప్పేసి పెంచే మనస్తత్వం నాకు లేదు ప్రస్తుతం. బేసిక్గా అమర్ అక్బర్ యాంటోనీ ఏంటంటే ఒక పాయింట్ బేస్డ్ ఫిల్మ్ రామారావు, అందుకనే నేను ఆ పాయింట్ రివీల్ చేయలేకపోతున్నాను. బట్ ఏంటంటే నేను రవితేజ్ ఇంతకుముందు చేసిన సినిమాలు వెంకీ గంధ వయసింది కానీ నీకోసం కానీ నీకోసం ఒక జానర్లో ఉంటుంది, ఒక థ్రిల్లర్ లాంటి సినిమా అది, ఒక అప్డేట్ ఫిల్మ్లో ఉంటుంది లవ్ స్టోరీ. వెంకీ అగైన్ థ్రిల్లర్ విత్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటుంది, దుబాయ్ సిన్ అగైన్ ఒక యాక్షన్ ఫిల్ము విత్ ఎంటర్టైన్మెంట్. వాటిలో దేనిలోనూ లేనంత బలమైన కథ ఈ అమర్ అక్బర్ యాంటోనీలో బోనస్గా ఉంటుంది. నేను రవితేజ్ అనేందుకు ఒక యాలర్ ఉంటుంది, దాంతోపాటు ఒక మంచి కథ. ఆ కథ అన్నింటికంటే కూడా ఈ సినిమాలో మెయిన్ అట్రాక్షన్ ఆ పాయింట్, అది చాలా కొత్త పాయింట్.